అత్యంత ప్రియులైన వెలుతురందిన వాక్యదైన వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి మీరు ప్రతిదినం లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మనం మత్తయి సువార్తను ముగించుకున్నాం. మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు మనం ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని మనం ఒక సిస్టమేటిక్గా క్రమబద్ధంగా స్టడీ చేసుకుంటూ వచ్చాం. అయితే మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్తల్లో మత్తయి సువార్తలో ఏ అంశాలైతే మనం చర్చించుకున్నామో మాట్లాడుకున్నామో విషయాలు కాక ఏవైతే మనం మత్తయి కొన్నిటిని రాయటం వదిలేశాడో మత్తయిలో లేనివి మార్కులో ఉన్న వాటి గురించి మనం స్టడీ చేస్తాం. మత్తయి మార్కులో కూడా లేనివి ఒకవేళ లోకా సువార్తలు ఉంటే అటువంటి అంశాలను మనం స్టడీ చేస్తాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్తలో లేనివి మనం యోహాను సువార్తలో వాటి గురించి మనం ధ్యానం చేస్తాం. కాబట్టి మత్తయి సువార్తను మనం 28 అధ్యాయాల్లో ముగించుకున్న తర్వాత మార్కు సువార్తలకు వస్తే మార్కు సువార్తను మనం దీని యొక్క ఉపోద్ఘాతాన్ని కనుక మనం చూస్తే మనకి మత్తయి సువార్తలోనేమో యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయిన యూదులకు రాజు అన్న కాన్సెప్ట్లో మత్తయి ఆ సువార్తను రాయటం జరుగుతుంది. కానీ మార్కు సువార్తకు వచ్చేసేపాటికి మార్కు సువార్త అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సేవకుడని మరియు దేవుని కుమారుడని మార్కు గ్రంథకర్త దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ సువార్త యొక్క ప్రాధాన్యతను గురించి మనం మాట్లాడుకుంటే ఈ సువార్త మార్కు సువార్త అనేది 4 సువార్తల్లో బహుశా మొట్టమొదటిసారి రాసింది మార్కు సువార్తనని బైబిల్ పండితులు దీని గురించి మాట్లాడతారు. అంతేకాదు లిఖితపూర్వకంగా మొట్టమొదటిసారి వచ్చిన సువార్త కూడా మార్కు సువార్తేనని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఇది సువార్తల్లో కల్లా చాలా చిన్నది, 16 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. అయితే కొత్తగా పరిచర్య ప్రారంభించిన ప్రాంతాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లోకి మొదటిసారిగా అనువదించబడింది ఈ మార్కు సువార్తనని దీని గురించి మాట్లాడతారు. దీని రచయిత గురించి మనం చూస్తే ఇతను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో అపోస్తుల్లో లేడులే కానీ 12 మందిలో లేడులే కానీ ఇతను మార్కు అని పేరుతుంది. మరొక పేరు కూడా ఇతనికి ఉంది, యోహాను అంటారు. అందుకని ఇతనికి జాన్ మార్క్ అని మనకి అపోస్తుల కార్యాలయంలో సంబోధిస్తూ ఉంటారు. ఇతను యూదుడే. అయితే ఈ మార్కు బర్నబాతో కలిసి పనిచేస్తాడు, పేతురుతో కలిసి పనిచేస్తాడు, పౌలుతో కూడా కలిసి వారి యొక్క సేవా పరిచర్యలో పాలిభాగాన్ని సంతరించుకుంటాడు. రకరకాల వ్యక్తులతో కలిసి ప్రయాణం చేసి రకరకాల వ్యక్తులతో పరిచర్ చేసే అనుభవం మార్కుకి ఉంది బర్నబాతో. ఇతను బర్నబాకి ఒక సమీప బంధువు, అంటే బహుశా బర్నబా జాన్ మార్క్ యొక్క మామ అని అంటూ ఉంటారు. అయితే పేతురుతో కలిసి తన పేతురు యొక్క చివరి దశలో జాన్ మార్కే తనతో ఉన్నట్టుగా అపోస్తల కార్యాలయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పేతురు గురించిన మరి ఎక్కువ అంశాలు మనకి మిగిలిన 3 సువార్తల్లో కంటే మార్కు సువార్తలోనే పేతురు యొక్క విషయాలు మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకనంటే బహుశా పేతురే తన యొక్క పరిస్థితి అంతా తనకు వివరిస్తూ ఉంటే అది మార్కు రాశాడు అని మాట్లాడుతూ ఉంటారు. ఇది రాసిన కాలం చూస్తే క్రీస్తు శకం 60-70 సంవత్సరాల మధ్యకాలంలో రాసినట్టుగా చెప్తూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం తర్వాత బహుశా 30 సంవత్సరాలకు రాసి ఉండొచ్చని మాట్లాడతారు. రాసిన స్థలం, మార్కు సువార్త రాసిన స్థలం చూస్తే కొంతమంది ఇది రోమ్లో ఉండి ఈ సువార్త రాసినట్టుగా మాట్లాడతారు. కొంతమంది లేదు ఇటలీలో ఈ సువార్త రాసి ఉండొచ్చు అంటారు. మరికొంతమంది మార్కు అలెగ్జాండ్రియాలో ఉన్నాడు, అలెగ్జాండ్రియాలో నుండి ఈ సువార్త రాసినట్టుగా బైబిల్ గ్రంథకర్తలు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడి నుంచి రాసినప్పటికీ ఇది దేవుడు తన కృపచొప్పున ఆత్మాభిషేకంతో ఆత్మ ప్రేరేపణతో ఇది రాసినట్టుగా మనం చూడవచ్చు. అయితే మార్కు సువార్త ముఖ్య ఉద్దేశాన్ని కనుక మనం చూస్తే క్రీస్తు ఉపదేశాల కంటే కూడా ఆయన చేసిన పనులకే మార్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. 18 అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు చేసినవి దీంట్లో మార్కు లిఖితం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ఉపదేశాలు ఉపమానాలు చూస్తే 4 ఉపమానాలకే ఇతను ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే ఉపమానాల గురించి చూస్తే మనం ధ్యానించిన మత్తయి సువార్తలో 14 ఉపమానాలు ఉంటాయి, లోకా సువార్తలో 15 ఉపమానాలు ఉంటాయి, కానీ మార్కు సువార్తలోనే కేవలం 4 ఉపమానాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతాలు 18 ఇతను లిఖితం గ్రంథస్థం చేయడం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనులకి సేవకి ఆయన చేసిన అద్భుతాలకి చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ సువార్త ముఖ్య ఉద్దేశాన్ని చూస్తే యూదుల కంటే కూడా యూదులు కాని వారిని తను దృష్టిలో పెట్టుకొని రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత రెండవది హింసకు గురవుతున్న వారిని ప్రోత్సహించడం మార్క్ యొక్క ఉద్దేశంగా మనం చూడవచ్చు. మూడవది
విశ్వాసాన్ని కాపాడుకోవటం గురించి మనకి ఈ మార్కు ఈ సువార్తలో ఎక్కువ విషయాలు ప్రస్తావిస్తూ ఉంటాడు. నాలుగు, సిలువ ప్రాముఖ్యతను చాలా ఎక్కువగా మంచిగా వివరిస్తూ ఉంటాడు మార్కు. అయితే ఈ సువార్త నిర్మాణాన్ని కనుక మనం చూస్తే మార్కు సువార్తని మనం మూడు ప్రధానమైన భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో మొదటి నుంచి 8 అధ్యాయాలు కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విస్తృతమైన పరిచర్య మరియు అద్భుతాలు మొదటి 8 అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. 9-10 అధ్యాయాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఎక్కువ కాలం గడుపుతూ వారికి బోధించిన సంగతులు వాటి వివరణలు ఉంటాయి ఈ 8-9 అధ్యాయాల్లో. 11 నుంచి చివరి 16 అధ్యాయాల వరకు మనం చూస్తే యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చివరి వారం, ఆయన తీర్పు, మరణం, పునరుద్ధానం ఇటువంటి విషయాల గురించి మార్కు మనకు మాట్లాడుతూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ మార్కు దేవుని పరిచర్యలో చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి దేవునికి ఇష్టకరంగా బ్రతికి పౌలుతో కలిసి పరిచర్య చేసి, బర్నబాతో కలిసి పరిచర్య చేసి, పేతురుతో కలిసి పరిచర్య చేసి దేవునికి ఉపయోగపడాలన్న తృష్ణ మనకి జాన్ మార్కులో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మార్కు సువార్తలో మత్తయి సువార్తలో లేని విషయాలు కనుక మనం చూస్తే మూడు విషయాలు మనకి మార్కు సువార్తలో దొరుకుతూ ఉంటాయి. మొదటి అధ్యాయంలో 21వ వచనం నుంచి 28వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం మనకి మత్తయి సువార్తలో లేదు, కానీ మార్కు సువార్తలో ఉంది. దీని గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం. రెండవది చూస్తే మొదటి అధ్యాయంలోనే మార్కు సువార్త 35వ వచనం నుంచి 39వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన మరియు పరిచర్య గురించి మనం అలా చూస్తాం. 4వ అధ్యాయం మార్కు సువార్త 21 నుంచి 25 వచనాలు చూస్తే దీపాలు, దీపస్తంభాలు వీటి గురించిన వివరణ మనకి దొరుకుతుంది. రండి, మన మొదటి భాగంగా మార్కు సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనాలు మనం ధ్యానించాలి. చూడండి, అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవారి వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక వాడుకుంది. ప్రతి విశ్రాంతి దినాన్న, శనివారం సబ్బాత్ దినాన్న ఆయన ఏదో ఒక దేవాలయానికి వెళ్ళిపోయి, అక్కడ సునగోగులు ఉండేవి సమాజ మందిరాలు, ఆ సునగోగుల్లోకి దేవాలయానికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న యూదులకి మిగతా వాళ్ళకి బోధిస్తూ ఉండేవాడు. అది ఆయనకి అలవాటుగా జరిగే ఒక పని. ప్రతి విశ్రాంతి దినాన్న యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడం ఆయనకి వాడుకవుతుంది. ఇక్కడ విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి పోయి వారికి బోధించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి బోధ విన్న వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. ఆయన శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె కాకుండా, ప్రధాన యాజకుల వలె కాకుండా ఒక అధికారం కలిగిన వ్యక్తిగా బోధించడం వాళ్ళని బహు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఆయన మాటలు ఏవో చిలక పలుకుల్లాగా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క శాస్త్రుల వలె, లేకపోతే పరిసయ్యుల వలె కాకుండా ఆయన ఒక అధికారం కలిగిన వ్యక్తిగా బోధిస్తూ ఉంటే ఆ బోధలు విన్న ప్రజలు చాలా ఆశ్చర్యానికి వాళ్ళు లోనైనట్టుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన శాస్త్రులే కాక అధికారం గలవారిగా వారికి బోధించను కనుక ఆయన బోధకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒకడు ఉన్నాడు. వాడు వచ్చేసి ఏమన్నాడంటే, నజరేయుడగు యేసు, మాతో నీకేం పని? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. ఇది అక్కడున్న ఒక అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు నువ్వెవడో నాకు తెలుసు, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధుడు అని నాకు తెలుసు, దేవుని సేవ చేయడానికి మాకు వచ్చావని తెలుసు, నువ్వు నిజమైన మెస్సేవని కూడా నాకు తెలుసు, కాబట్టి నువ్వు మమ్మల్ని నశింపచేయటానికి ఏమైనా వచ్చావా? అప్పుడే నువ్వు మమ్మల్ని నశింప చేయొద్దు అని ఆ వ్యక్తి, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అపవిత్రాత్మల గురించి కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే రెండు విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. శత్రువు అంటే అపవిత్రాత్మను మనం అసలు పట్టించుకోకుండా కూడా ఉండకూడదు. బైబిల్ అపవిత్రాత్మల గురించి మాట్లాడుతుంది, దయ్యాల గురించి మాట్లాడుతుంది. కాబట్టి లోకంలో మనకి దయ్యాలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వస్థతలు, అద్భుతాలు కనుక చూస్తూ ఉంటే కొంతమంది రోగాల చేత పీడించబడుతున్న వాళ్ళు ఉన్నారు, మూర్ఛ రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లా మతి స్థిమితం లేకుండా బాధపడే వాళ్ళకి, రోగాల చేత బాధించబడుతున్న వారికి, ఇక్కడ దయ్యాల చేత పీడించబడుతున్న వారికి తేడాను మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సాతాన్ని మనం అసలు పట్టించుకోకుండా కూడా ఉండకూడదు. అంతేకాదు, యేసుక్రీస్తుపై, పరిశుద్ధాత్మపై మన యొక్క ఏకాగ్రత ఉంచకుండా అపేత్రాత్మలపై వాస్తవానికి విరుద్ధంగా ఎక్కువ ఏకాగ్రత చూపడం కూడా అది అంత మంచిది కాదు. రెండు విషయాలు మనం చూడాలి. ఒకటి, లేఖనాలకి
భిన్నంగా మనం ఎక్కువగా సాతాను మీద దృష్టి నిలపటం కూడా తప్పే, దేవునిపై మన పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. రెండు, అసలు సాతాను లేదు, దయ్యం లేదని దాని గురించి మనం పట్టింపు లేనట్టు ఉండకూడదు. సాతాను ఉన్నాడు, మనల్ని మోసపరుస్తూ ఉంటాడు, మనల్ని రకరకాల ఇబ్బందులకి గురి చేస్తూ దేవుని రాజ్యాన్ని, దేవుని బిడ్డల్ని ఎప్పుడు కూడా పాడు చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎప్పుడైతే సమాజ మందిరాలకు వచ్చాడో అతను యేసుక్రీస్తు ప్రభువారితో, నువ్వు ఎందుకు వచ్చావు, మమ్మల్ని హింసింపజేయడానికి వచ్చావా, ఇంకా మా సమయం ఇంకా రాలేదు కదా, నువ్వెందుకని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావని యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు దేవుడు కుమారుడు అన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏం చేస్తున్నాడంటే 25వ వచనంలో చూస్తే, యేసు ఓరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దెంపగా ఆ అపిత్రాత్మ వానిని వెలవెల్లాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను. ఇక్కడ ఆ వ్యక్తిని కనుక మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడైతే అతను నువ్వు మెస్సీయావి, నువ్వు దేవుని అభిషిక్తుడు అని కేకలు వేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అపిత్రాత్మ యొక్క, దయ్యాల యొక్క మాటలను ఎప్పుడు కూడా లక్ష్య పెట్టట్లేదు. ఆయన వెంటనే ఆ నువ్వు ఊరకే ఉండు అని అతన్ని గద్దించగానే అతనిలో ఉన్న దురాత్మ ఆ వ్యక్తిని విడిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాడిని వెలవెల్లాడించింది, వాడిని విడిచిపోయింది. ఎప్పుడైతే వెలవెల్లాడించి విడిచిపోయిందో ఆ వ్యక్తి ప్రశాంతంగా దేవుని పాదాల దగ్గర కూర్చోవటం మనం చూస్తూ ఉంటాం. అయితే 26వ వచనంలో చూస్తే, 27వ వచనంలో మనం చూస్తూ ఉంటే అందరూ విస్మయముందిరి. అతను ఆ వ్యక్తి ఏం చేశారంటే పెద్ద కేక వేసి దయ్యాల నుంచి బయటకు రావటం మనం చూస్తూ ఉన్నాం. పెద్ద కేక వేసి వెలవెల్లాడించింది, చిట్ట చివరిగా కేక వేసి అపిత్రాత్మ ఆ వ్యక్తిని విడిచిపెట్టిపోయింది. ఆ వ్యక్తి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అయితే అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపిత్రాత్మకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడి ఉన్నవని ఒకరితో ఒకరు చెప్పుకొని వెంటనే ఆయన గూర్చిన సమాచారం త్వరలో గలీలయ ప్రాంతమందంతటా వ్యాపించెను. చూస్తే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాజ మందిరాల్లో బోధించిన బోధ విన్న ప్రజలు రెండు విషయాలను బట్టి ఆశ్చర్యపడ్డారు. ఒకటి, ఈయన అక్కడున్న పరిసయ్యుల వల్లే, శాస్త్రి వల్లే కాకుండా ఈయన అధికారం కలిగిన వ్యక్తిగా బోధించడం వాళ్ళని బహు ఆశ్చర్యానికి గురిచేసింది. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉన్న దయ్యాల్ని యేసుక్రీస్తు ప్రభువారు గద్దించి తన మాట చేత వెళ్ళగొట్టాడో ఇది చూసిన వాళ్ళు కూడా మరొకసారి ఆశ్చర్యానికి లోనయ్యి విస్మయం ఉంది. వాళ్ళు దేవుని గురించి ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఈయన బోధ కొత్తగా ఉంది. ఎందుకనంటే ఈయన అధికారంతో అపిత్రాత్మలతో ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుతున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈయనకి అపిత్రాత్మలు లోబడుతున్నాయి, ఈయన బోధ అధికారంతో ఉంది, ఈయన బోధ ఏదో డిఫరెంట్గా ఉంది, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు, ఏదో చిలక పలుకుల్లాగా లేకపోతే మనుషులకు చెవులకి ఇంపైన బోధలు యేసుక్రీస్తు ప్రభువు చేయట్లేదు కానీ మనుషులకు అవసరమైన వాళ్ళ హృదయాల్లో గూడుగట్టుకున్న పాపాన్ని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. దేవుని లేఖనాల్ని, ధర్మశాస్త్రాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న వ్యక్తులు ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుంటూ ఉంటే, అంటే వాక్యం రెండంచులు గల వాడి అయినా ఖడ్గం కంటే కూడా పదునైందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంత వాడి అయిన వాక్యం, అంత శక్తివంతమైన వాక్యం, అగ్నిలాంటి వాక్యం, సుత్తిని అంటే బండను బద్దలు చేసే సుత్తి లాంటి వాక్యం వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుంటూ ఉంటే వాళ్ళ పాపం అంతా బట్టబయలైపోతూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన బోధ ఎటువంటిదో, ఈయన క్రొత్త బోధ చేస్తున్నాడు, ఈయన చాలా ఆశ్చర్యంగా మనకు బోధిస్తూ ఉన్నాడు, మనలో ఉన్న సమస్య ఏంటో ఈయన మనకి లేఖనాల ద్వారా చెప్తా ఉన్నాడని ఆయన బోధ విన్నవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకనంటే ఆయన ఏదైతే బోధిస్తూ ఉన్నాడో దానిలో ఆయన జీవించాడు, దేనైతే జీవిస్తున్నాడో దాన్ని ఆయన వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన బోధ అధికారంతో కూడుకుని ఉంది, ఆయన బోధలో శక్తి ఉంది, ఆయన బోధలో ప్రాక్టికాలిటీ ఉంది, అది మనం గమనించాలి. అందుకనే ఈయనకి అపిత్రాత్మలు లోబడుతున్నాయి. నిజమే, ఏ మనిషి కూడా అపిత్రాత్మలు లోబడవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దేవుడే కాబట్టి, మెస్సీయాగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి అపిత్రాత్మలు లోబడుతున్నాయి. ఎందుకంటే ఆయన దేవుడు, ఎందుకు దేవుడు అపిత్రాత్మలు గద్దించినప్పుడు అవి ఆ వ్యక్తులను వదిలిపెట్టి పోతూ ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో శక్తి ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో శక్తి ఉంది. ఆ శక్తి ఏ శక్తి అంటే దైవికమైన శక్తి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు, ఆయన సంపూర్ణ దేవుడు అని ఆయన చేసిన పనులను బట్టి, ఆయన అపిత్రాత్మలను గద్దించడం కానీ, ఆయన ఇతరుల పాపాలు క్షమించడం కానీ, ఆయన చేసిన బోధలను కనుక మనం చూస్తూ ఉంటే, తండ్రితో ఆయనకున్న సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన బోధ విన్నవాళ్ళు ఆశ్చర్యపడ్డారు, ఆయన జీవితాన్ని చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, ఈ సమాచారం అంతా ఏమైపోయిందంటే ఆ గలీలయా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మట్టుకు వ్యాపించుకుంటూ వెళ్ళింది. అందరూ ఈ మెస్సీ గురించి చెప్పుకుంటున్నారు, అందరూ యేసుక్రీస్తు ప్రభువారి బోధల గురించి మాట్లాడుకుంటున్నారు, అందరూ యేసుక్రీస్తు ప్రభువారు
దెయ్యాలు వెళ్ళగొట్టిన అద్భుత కార్యం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ వార్త గలీలీ అంతటా కూడా వ్యాపించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే 35వ వచనం నుంచి 39వ వచనం చూస్తే రెండో విషయం మనకి అర్థమవుతుంది. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు దెయ్యాలు వెళ్ళగొట్టడం, ఆయన బోధ బాగానే ఉంది అని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారో, ఆ వార్త అంతా గల్లీయ ప్రాంతం అంతా వ్యాపిస్తూ ఉంటే అందరూ యేసుక్రీస్తు ప్రభువారిని పొగుడుతూ ఉన్నారు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు పొగడబట్టడానికి అర్హుడే. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల చేత స్తుతించబట్టడానికి కానీ లేకపోతే గణపరచబట్టడానికి కానీ 100కి 100% అర్హుడే. అయినప్పటికీ మనుషుల ద్వారా వచ్చే ఘనతను ఆయన ఇప్పుడు కూడా పరిత్యజించడం మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని ఆయన ఆ గ్లోరీని దేవునికి మాత్రమే చెల్లించాలని ఆయన ఆ మనుషుల యొక్క గొప్పతనాలకి, వాళ్ళ యొక్క డాంబికమైన మాటలకి దూరంగా వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన పేరు ప్రసిద్ధిగా వెళ్ళిపోతూ ఉందో ఆయనకి ఒక అలవాటు ఉందంట. ఏంటి అలవాటు అంటే, పెందలకాడ లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. అంటే ఈ లోక మహిమకు దూరంగా ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనుషులు మనల్ని పొగుడుతూ ఉంటే మనం జాగ్రత్త పడాలి, ఎందుకంటే పొగడతలకి మనం అర్హులం కాదు. మనం మనల్ని మంచివాళ్ళం కానప్పటికీ వాళ్ళు మనల్ని మంచివాళ్ళు నువ్వు బాగా బాధ చేస్తున్నావు అంటే దేవునికి రావాల్సిన మహిమను మనం దొంగిలిస్తున్నట్టే అని గుర్తుపెట్టుకొని మహిమంతా దేవునికి చెందే విధంగా దేవుని మాత్రమే మన జీవితాల్లో నుంచి ఇతరులకు చూపించే వారంగా మనం ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆయన ప్రార్థనలో గడపటం, ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి, కొన్నిసార్లు కొండ మీదకు వెళ్ళి ఏకాంతంగా పర్సనల్గా దేవుని సన్నిధిలో గడిపి ఆ దినానికి కావలసిన ప్రణాళిక అంతా ఆయన దేవుని సన్నిధిలో సిద్ధం చేసుకోవటం, నిజంగా ఒక మనిషి దేవుని మీద ఎంతగా ఆధారపడాలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకనంటే ఆయన దేవుడయుండి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దేవునితో ఇంత సహవాసం గడుపుతూ ఉంటే ప్రార్థనలో మనం ఇంకెంత ఎక్కువ సహవాసం గడపాలో మనల్ని మనం పరీక్షేసుకోవాలి. అందుకని ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే, సూర్యుడికే వెలుగు అవసరమైనప్పుడు మిణుగురు పురుగులు లాంటి మనకి వెలుగు మరింత ఎక్కువ అవసరం కదా. అంటే నీతి సూర్యుడిగా ఉదయించిన యేసుక్రీస్తు ప్రభువారే వెలుగు కోసం తండ్రి దగ్గర గడుపుతూ ఉంటే అసలు మనలో వెలుగు లేదు. దేవుడు తన కృపచొప్పున మనల్ని వెలిగించాడు, చీకటిని ప్రాల్దోలాడు. మిణుగురు పురుగులు లాంటి వెలుగులు ఉన్నాయి, మిణుకు మిణుకు అంటూ మనం వెలుగుతూ ఉన్నాం. మనకింత ఎక్కువ వెలుగు అవసరం కదా, మనం ఇంకెక్కువగా దేవుని సన్నిధిలో గడపాల్సిన అవసరం ఉంది. అంటే ఏ వ్యక్తి కూడా తన ప్రార్థనా జీవితానికి అతీతుడేం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరిని చూపించాడు. హెబ్రీ గ్రంథకర్తలో మనం చూస్తాం, హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనతో వేదనతో తనని మరణం నుంచి విడిపించగలవానికి ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేసినందున ఆయన అంగీకరింపబడెను అని మనం హెబ్రీ గ్రంథకర్తలో దాంట్లో సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని రెండు విషయాల్లో గనక మనం చూస్తే, ఒకటి ఆయన ప్రార్థన చేసుకున్నాడు, రెండు ఆయన పరిచర్య చేశాడు. అంటే దేవునితో గడపాల్సిన సమయంలో ఆయన దేవునితో గడిపాడు, పరిచర్య చేసేటప్పుడు కూడా ఆయన యాక్టివ్గా పరుగులెత్తుకుంటూ పరిచర్య చేశాడు. ఇక్కడ ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయి ఏకాంత ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. అయితే ప్రార్థనా జీవితం మనకి ప్రాముఖ్యమైంది అని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం కూడా మన ప్రార్థన జీవితాల్ని ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతోమందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఎంతోమందికి బోధిస్తూ ఉన్నాడు. చాలా బిజీ షెడ్యూల్లో ఆయన గడుపుతున్నప్పటికీ ప్రార్థనా జీవితాన్ని ఏనాడు కూడా ఆయన నెగ్లెక్ట్ చేయలేదు. మనం కూడా ఉద్యోగాలు ఉన్నాయనో, లేకపోతే వ్యాపారాలు ఉన్నాయనో, లేకపోతే అనేకమైన విస్తృతమైన పనులు ఉన్నాయనో, వీటన్నిటిని మనం ఎక్కువగా లక్ష్యపెట్టి మన వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. పరిచర్య ఎక్కువ చేస్తున్నామని చెప్పి ప్రార్థనా జీవితాన్ని మనం విస్మరించకూడదు. మనకి కొంతమంది భక్తులు మాట్లాడుతూ ఉంటారు, మీ యొక్క ఇంత సక్సెస్ఫుల్గా మీరు సేవ చేయడానికి గల కారణం ఏంటని కొంతమంది డిఎల్ మూడీ గారిని అడిగారంట. డిఎల్ మూడీ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మూడు విషయాలు ఉన్నాయి, ఒకటి ప్రార్థన, రెండు ప్రార్థన, మూడు ప్రార్థన. ప్రార్థనే నా సహవాసాన్ని ఇంత సక్సెస్ఫుల్గా తీసుకువెళ్తుందని డిఎల్ మూడీ గారు తన పరిచర్ యొక్క సీక్రెట్ గురించి ఆయన మాట్లాడారు. అంటే ప్రార్థన జీవితం మనకి ఎంత ఇంపార్టెంటో, ఒంటే కాళ్ళ మోకాళ్ళ ప్రార్థన వీరుడని ఒక వ్యక్తికి పేర్లు పెట్టారు. అంటే దేవునితో సహవాసం చేయటం, దేవునితో గడపటానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆది సంఘం కూడా అలా చేసేది, కాబట్టే సువార్త అంత స్పీడ్గా వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళిపోయింది. నేటి ఆధునిక సంఘాల్లో ఉన్న మనం ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో సాతాను మనపైన ఆధిపత్యాన్ని చెలాయించుకుంటాడు, దేవునితో మన సహవాసం దూరం అయిపోతుంది, టోటల్గా మనం దేవునికి ఇష్టం లేని విధంగా బ్రతికే ప్రమాదం ఉందని ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు.
యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో 36 వచనం చూస్తే సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, అంటే బహుశా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకు అంటే లోకం దగ్గర నుంచి వచ్చే ఘనతను ఆయన కాదనుకొని, లోకం దగ్గర నుంచి వచ్చే మెప్పును ఆయన కాదనుకొని, లోకం దగ్గర నుంచి వచ్చే ఆ పొగడ్తలను ఆయన కాదనుకొని ఏంటైనా ఒంటరిగా గడుపుతున్నాడని శిష్యులు బహుశా ఆశ్చర్యపడి ఉండొచ్చు. వాళ్ళు ఎంతో ఆనందంతో ప్రజలందరూ నిన్ను ఎదుర్కొంటూ వచ్చారు, కొన్ని వందల మంది వచ్చారు నిన్ను నీ దగ్గర నీ బోధలు వినాలని, నీ దగ్గర నుంచి వాళ్ళు స్వస్థ కార్యాలు తీసుకోవాలని, కొన్ని అవసరంతో నీ దగ్గరకు వచ్చారని సంతోషంగా ఆయన వెతుక్కుంటూ అరణ్య ప్రదేశానికి వచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకోవటం వాళ్ళు చూశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు చూశారో ఒక విషయం చెప్తున్నారు, అయ్యా నీకోసం చాలామంది వచ్చారు, ఇదిగో నువ్వు వాళ్ళతో గడపకుండా నువ్వేంటి ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నావు ఏంటి, ఇదిగో వాళ్ళు కొంత నీడ్స్లో నీ దగ్గరకు వచ్చారని యేసుప్రభువారు చెప్తే, యేసుప్రభువారు అక్కడ చేసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే 38వ వచనంలో ఆయన ఇతర సమీప గ్రామాల్లోనూ నేను ప్రకటించినట్లు వెలుదూమరండి, ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పును. ఒకటి, ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. రెండు, దేవుని పరిచర్య చేయటం కోసం ఆయన పరుగులెత్తుతూ ఉంటాం మనకు అర్థమవుతుంది. చూడండి, సమీప గ్రామాల్లోకి మనం వెళ్దాం, అక్కడ మన సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, అందరికీ సువార్త అందాలి, ప్రతి వ్యక్తి తన పాప జీవితం నుంచి బయటికి రావాలి, ప్రతి వ్యక్తి దేవుణ్ణి అంగీకరించాలి, అందునిమిత్తం నేను ఈ భూమి మీదకి వచ్చా, ఇదిగో సువార్తను మనం ఇతర గ్రామాల్లోకి వెళ్ళి ప్రకటించాలి. చాలామంది ఈ రోజులు మనం చూస్తూ ఉంటే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమీప పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు, కానీ పట్టణాల్లో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, పట్టణాల్లో ఎంతో సుఖవంతమైన జీవితం ఉంటుంది, పట్టణాల్లో చేసే సేవకి పల్లెల్లో చేసే సేవకి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే పల్లెల్లో సరైన సదుపాయాలు ఉండవు, సరైన వైద్య వసతులు ఉండవు, లేకపోతే విద్యా వసతులు ఉండవు, సుఖాలు ఉండవు, సౌఖ్యాలు ఉండవు, కానీ పట్టణాల్లో చాలా సుఖంగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చని నేటి దినాల్లో చాలామంది పల్లెల్లో కంటే కూడా గ్రామాల్లో సువార్త ప్రకటించడం కంటే కూడా పట్టణాల్లో సువార్త ప్రకటించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఎవరో వెళ్ళని ప్రాంతాలు, అందరూ నెగ్లెక్ట్ చేసే ప్రాంతాలని, అందరూ నెగ్లెక్ట్ చేసే వ్యక్తుల్ని ఆయన చూజ్ చేసుకోవటం, ఎన్నుకోవటం మనల్ని ఎప్పుడు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన సమీప గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో పల్లెల్లో అడవుల్లో సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఎంత ఉందో ఆయన మరొకసారి మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. బాప్తిస్మిస్ యోహాన్ జీవితంలో మనం చూస్తూ ఉంటే ఆయన అరణ్యంలో కేకవేయిన ఒక శబ్దము అని ఆయనకు పేరు పెట్టారు యెషయా గ్రంథకర్త. ఎందుకంటే అరణ్యాల్లోకి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తున్న పల్లెల్లో నివసిస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి దేవుని రాజ్య సువార్తను యోహాను నిర్మోహమాటంగా చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆయన పట్టణాలను ఎన్నుకోలేదులే, కానీ పల్లెల్ని గ్రామాలను ఎన్నుకొని సువార్త ప్రకటించాడు. పట్టణాల్లో సువార్త వద్దని నేను చెప్పట్లేదులే, కానీ ప్రాముఖ్యంగా పల్లెల్లో అందరూ వెళ్ళని ప్రదేశాల్లోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు గ్రేట్ కమిషన్ మనకు అప్పగించినప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, భూదిగాంతాల మట్టుకు మీరు వెళ్ళండి, అందరినీ నా శిష్యులుగా చేయండి, ప్రతి వ్యక్తికి మీరు ఈ రాజ్య సువార్తను చెప్పాలని అన్నప్పుడు పల్లెల గురించి ఆయన మాట్లాడుతున్నాడు, అడవుల్లో నివసిస్తున్న వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నారు, అందరూ నెగ్లెక్ట్ చేసిన రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నారు, పట్టణాల్లో ఉన్న వ్యక్తుల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి వ్యక్తికి మనం సువార్త చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు సుఖంగా సేవ అంటే సుఖాన్ని ఇవ్వదు, ఒక వ్యక్తి మాట్లాడతాడు సేవ సుఖాన్ని ఇవ్వదు, సుఖపడే వ్యక్తి సేవ చేయలేడు. ఈ రోజున సుఖాలు మన వ్యక్తితో ఉంటే, ఈరోజు సౌఖ్యాల కోసం మనం ప్రాకులాడుతూ ఉంటే దేవుని పరిచర్య మనం చేయలేమని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించే సమయంలో ప్రార్థించారు, పరిచర్య చేసే సమయంలో పరిచర్య చేశారు. కాబట్టి రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రార్థన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, వాక్య పరిచర్యను కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ సమతూకంగా ఈ రెండింటిని మనం చేసుకుంటూ మన జీవితంలో ముందుకెళ్ళాలి. ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి బయలుదేరదామని వారితో చెప్పినప్పుడు 39వ వచనం మనం చూస్తాం, ఆయన గలిలీయందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యాలను వెళ్ళగొట్టుచుండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళిపోయి గల్లియ పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త ప్రకటన చేశాడు, అవసరమైనప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు. అంటే ఇక్కడ రక్షకుండు గనక మనం చూస్తూ ఉంటే అద్భుతాలు చేసే వ్యక్తిగా ప్రజలు తను వెంబడించాలని ఏనాడు యేసుక్రీస్తు ప్రభువారు కోరుకోలేదులే, కానీ రక్షకునిగా గుర్తింపు పొందాలని కోరుకున్నాడు. రక్షకుడిగా గుర్తింపు పొందాలంటే వాక్య పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించడమే మార్గం. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసే వ్యక్తిగా ప్రాచుర్యం పొందడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని సేవకుడిగా, దేవుని కుమారుడిగా, రక్షకుడిగా ఆయనని ప్రజలు గుర్తించాలని, మాత్రమే దాన్ని సువార్త ప్రకటించుకుంటూ రక్షకుడిగా తన గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన తహతహలాట మనం చూస్తూ ఉంటాం. చిట్ట చివరిగా 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే మార్కు సువార్త
21 నుంచి 25 వచనాలు గనుక మనం చూస్తూ ఉంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. దీపాల గురించి, దీప స్తంభాల గురించి అక్కడ ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరియు ఆయన వారితో ఇట్లనేను, దీపము దీపస్తంభం మీద ఉంచటకే కానీ కుంచెము కిందనైనను మంచం కిందనైనను ఉంచబడ్డకు తేబడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులేవనికైనను ఉండి నీడల వాడు వినుగాక. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుని, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును, కలిగిన వానికి ఇవ్వబడును, లేనివానికి కలిగినది వాని యద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. అంటే మనుషులు చేస్తున్న సత్క్రియల గురించి యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏ వ్యక్తి అయినా సరే దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతాడు, ఎందుకంటే అది అనేక మందికి వెలిగివ్వాలనే ఉద్దేశం. అంతే తప్ప ఎవరికీ కనపడకుండా మరుగైన ప్రదేశాల్లో మంచం కిందో కుంచెం కిందో ఏ వ్యక్తి దీపాన్ని వెలుగును ఆ విధంగా పెట్టడు. కాబట్టి రహస్యంగా ఉన్న ప్రతిది కూడా బయలుపరచబడుతుంది. ఎందుకని కొంతకాలం అది రహస్యంగా ఉంటుందంటే, మరుగుగా ఉంటుందంటే అది ఒకరోజు దేవుడు దాన్ని బయలుపరచడానికి కొంతకాలం దాన్ని మరుగ్గా ఉంచుతున్నాడు. కాబట్టి మనం దేవునికి ఏది మన జీవితంలో తెలియట్లేదని మనం భ్రమించకూడదు. ఆయనకి మన హృదయంలో ఉన్న రహస్యాలన్నీ తెలుసు. ఈరోజు రహస్యంగా మనం చేసేది రేపొద్దున వెలుగులో ఆయన బట్టబయలు చేస్తూ ఉంటాడు. దేవుడికి సమస్తం తెలుసు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు మరొక విషయం చెప్తున్నారు, మీరే కొలతతో కొలుస్తున్నారో మీకు కూడా అట్టి కొలత కొలబడుతుంది. ఎందుకంటే మరింత ఎక్కువగా ఆ కొలతను మీరు చూస్తూ ఉంటారు. ఈ రోజున దేవునికి మహిమ రావాలన్న దృక్పథంతో నువ్వు సేవ చేస్తూ ఉంటే, పరిచర్య చేస్తూ ఉంటే ఆ కొలతనే దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నువ్వు మహింపరచాలనుకున్నప్పుడు నిన్ను ఆయన మహింపరుస్తూ ఉంటాడు. రెండు, ఏ వ్యక్తికైనా ఏ ఉద్దేశంతో నువ్వు ఒక పని చేస్తున్నావో నీకు కూడా దేవుడు అదే ఉద్దేశంతో ఆ పని చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ కొలతతోనైతే ఇతరులను కొలుస్తున్నావో నువ్వు కూడా అదే కొలతతో కొలిపించబడతావు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఆయన గుణలక్షణాలను బట్టి దేవుడు తన పనులు చేసుకుంటూ వెళ్తాడు. అందుకని అన్నాడు, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుందని దేవుడు సెలవేస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున దేవుని గురించి నేను ఎక్కువగా నేర్చుకోవాలన్న తృష్ణ నీకుంటే మరింత ఆయన గురించి నీకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాడు. లేదు, మిడిమిడి జ్ఞానాన్ని కూడా కలిగి ఉండి ఆయన గురించి నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే లేని వానికి ఉన్నది కూడా ఆయన దగ్గర నుంచి తీసివేయబడుతుంది. అంటే ఆ మిడిమిడి జ్ఞానాన్ని కూడా దేవుడు నీ దగ్గర నుంచి తీసివేస్తాడు. ఎందుకంటే నువ్వు కొంచెం కిందో మనసం కిందో దేవుని యొక్క మాటలు పెడతా ఉన్నావు. కాబట్టి కలిగిన వానికి మరి ఎక్కువ ఇవ్వబడుతుంది. అంటే దేవుని గురించి నేర్చుకునే వారికి మరింత ఎక్కువగా ఆయన అర్థమవుతాడు. రెండు, దేవుని గురించి నేర్చుకోకూడదు అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఉన్న నాలెడ్జ్ని కూడా దేవుడు తీసేస్తే నీకు చీకటిని ఆయన కలిగిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సీ అని మనం ఈరోజు చూసాం. అపవిత్రాత్మ మీద ఆయనకి విజయం ఉందని చూసాం. రెండు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా జీవితాన్ని పరిచర్యను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నాడో ఒక మాదిరిని మనకి ఆయన ఉంచాడు. మనం కూడా మన జీవితాల్లో అటువంటి సమతూకాన్ని మనం గ్రహించుకోవాలి. దీపాలు దీపస్తంభాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మన సత్క్రియలు చూసిన వాళ్ళు సత్యాన్ని బయలుపరచాలి, కానీ దాన్ని ఎప్పుడు కూడా దాచిపెట్టకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. తలవంచండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అయా, మార్కు సువార్తను మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా, మరి మీరు ఒక అధికారం కలిగిన వ్యక్తిగా బోధించడం నీ బోధలు విన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నువ్వు ఏదైతే జీవించావో దాన్ని బోధించావు. నేను ఏది కూడా దాచిపెట్టలేదు. నేను అపవిత్రాత్మలను మీరు గద్దిస్తున్నప్పుడు నిజమైన మెస్సీయ దేవుని కుమారుడు నీవేనని మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభు. అంత మాత్రమే కాదు నాయన, అయా దీపాన్ని దీపస్తంభం మీద పెడతారని, నిజంగా మేము సత్యాన్ని బయలుపరచాలని, ఇతరులకు మేము తెలియజేయాలని, మేము ఏ కొలతో కొలుస్తున్నాం ఆ కొలత మాకు కొలవబడుతుందని మీరు మాకు తెలియజేసిన మాటలు బట్టి నీకు వందనాలు. దయగల తండ్రి, అంత మాత్రమే కాదు ప్రభు, నీకు నమ్మకంగా మేము బ్రతకడానికి మీరు సహాయం చేయండి. మీరు ఏ విధంగా అయితే ప్రార్థన జీవితాన్ని పరిచర్యను బ్యాలెన్స్ చేసుకున్నారో అటువంటి సమతూకంగా ఉండే జీవితాన్ని కూడా మీరు మాకు దయచేయమని, మరింత ఫలభరితంగా మా జీవితాలు ఉండగలిగినట్లు మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.